ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. Lost our hope, don't know where to go now. We stand alone in this world. It's so much more than the wildest nightmare. Can't let it go anymore. ఏంట్రా పగలబడి నవ్వుతున్నారు? కొంప తీసి కొత్త ఏకేపల్ జోక్ వచ్చిందా ఏంటి?
ఇది దానికి మించిన గొప్ప జోక్ సార్. అదేదో మాకు చెప్పచ్చు కదా, మేమునవుతాం. నువ్వు ఆగే, నేను చెప్తాను నేను చెప్తాను, ఇది పట్టుకో. అది మరి వీడిల్లు ఎక్కడ తప్పిందట సార్? వాట్? దాంతో పాటు వాళ్ళ అమ్మనారు కూడా తప్పయ్యారట. ఎంత గొప్ప కంప్లైంట్ ఇచ్చింది ఎవరప్పా? ఒరే శ్రేణి శాచింగ్ రాజా, నువ్వెవరు దొంగతనం చేసావరా ఇల్లు? నవాపండి, ఎవరు సెల్లో కాడ వెళ్ళండి. ఎరా పాపం పిల్లాడు ఏదో అడ్రస్ మర్చిపోయి వస్తే ఇంటికి తీసుకెళ్ళి దింపాల్సిన పోయి నవ్వుతారా? 1-4-143 వెంకటేశ్వర కాలనీ సాయిమార్గ్ దేవ్ నగర్ 50132. నేనేమీ అడ్రస్ మర్చిపోలేదు, మా ఇల్లు నిజంగానే తప్పిపోయింది. అదే అదే, ఆ సంగతి ఏంటో చూసి వాడిని ఇంటి దగ్గర దించడండి. రా, ఇగో 401 తీసుకెళ్ళి పిల్లగాని ఇంటి దగ్గర దింపేసి రాపో. సరే దింపేసి రాపో. అరే 403 సార్, వెళ్ళా పిల్లాన్ని డ్రాప్ చేసిరా. నేనా సార్? నువ్వే దింపేసి అటు ఇటు తిరగకుండా తొందరగా వచ్చే. అలాగే సార్. నీ ఇల్లు దొరికిందంట, సారే ఎతికి పెట్టారంట. నిన్న కొలంబోలో జరిగిన డైలాగ్ కప్ ఫైనల్ లో ఇండియా ఏ పాకిస్తాన్ ఏని చిత్తు చిత్తుగా ఓడించి కప్ ని సొంతం చేసుకుంది. ఈ పజిల్ సాల్వ్ చేయాలి, 30 seconds టైం, ఓకేనా? వావ్, వెరీ గుడ్ నిఖిల్. నెక్స్ట్, ఇది 30 seconds లో సాల్వ్ చేయాలి. ఏంటండి మీ ఆటలు ఇంకా అవ్వలేదా? ఆడింది చాలే కానీ, పదండి. డాడీ సాల్వ్ దిస్ పజిల్. అబ్బా ఇక్కడ కూడా స్టార్ట్ చేశారా? ఆడింది చాలే కానీ, ముందు చూసి నడపండి. పర్లేదు లేవే, ఏ దీనికి సొల్యూషన్ చెప్పు. అశోక్, నువ్వుకేనా? సారీ. ఇది శకటం, ఇదిగో ఇదే రాజు. మరి రాణి? అవును, రాజుకేమో రాణి, రాణికేమో రాజు. నిన్ను మీ నాన్నగారు రమ్మంటున్నారు, ఇంటికి వెళ్ళాలంట. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నిన్ను వెంట పెట్టుకునే రమ్మన్నారు. బానే ఉంది కదండి? బానే ఉంది సార్. పిల్లలకు కానీ పిల్లల నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు కదా? నో ఇష్యూస్ సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. గుడ్.
మంత్లీ మెయింటెనెన్స్కి చెక్ ఇస్తున్నాను. ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ ఎల్స్ లెట్ మీ నో. షూర్ సార్. ఓకే. సరే నేను స్టేషన్లో ఉన్నా, మళ్ళీ ఫోన్ చేస్తా. ఏంటి డ్రాప్ చేసి వచ్చావా పిల్లోని? అంటే నీకు కూడా అడ్రస్ దొరకలేదా? లేదు సార్, ఈ పిల్లాడి చెప్పిన అడ్రస్ కరెక్టే సార్. కరెక్ట్ అయితే ఎందుకు డ్రాప్ చేయలేదు? ఏంటి ఏం మాట్లాడో? ఇంటి దగ్గర డ్రాప్ చేయకుండా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు? డ్రాప్ చేయాలంటే అక్కడ ఇల్లు ఉండాలి కదా సార్. ఏంటి ఆ పొద్దుపొద్దున కొట్టొచ్చావా? కామెడీలు చేస్తున్నా? లేదు సార్, నిజమే చెప్తున్నాను. ఈ పిల్లాడు చెప్పినట్టు అక్కడ ఇల్లు మాయమైంది సార్. హౌస్ నెంబర్ 142 ఉంది, హౌస్ నెంబర్ 144 ఉంది, మధ్యలో హౌస్ నెంబర్ 143 మాత్రం మిస్ అయింది సార్. అంటే ఇల్లు మాయమైనట్టే కదా సార్. నేను మరీ అంత తుప్పమలా కనిపిస్తున్నానా? మీరు ఇలా అంటారని పక్కింటి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశాను సార్. పక్కింటి వాళ్ళు ఏమన్నారు? నేను కృష్ణాపురం పిఎస్ నుంచి వచ్చాను, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి సార్. కమాన్, ఈ కుర్రోడు మీకు తెలుసా? ఈ కుర్రోడా? నాకెందుకు తెలీదు. మా పక్కింటి వాళ్ళ అబ్బాయి, తనేమన్నా ప్రాబ్లం చేశాడా? ప్రాబ్లం ఏం లేదు, వీళ్ళు ఇల్లు పోయిందంట. మీరేమో చూసారా? ఇల్లు పోవటం ఏంటండి, పక్కనున్న ఇల్లు వీళ్ళదే కదా. అది వీళ్ళ ఇల్లు కాదు, అది హౌస్ నెంబర్ 144. ఏంటి? అవును, ఆ ఇల్లు వీళ్ళది కాదు, హౌస్ నెంబర్ 142 అది. అవునా? అలా అయితే ఏమైందో నాకు తెలియదు సార్. నిన్నటి వరకు అయితే మాత్రం ఇక్కడే ఉండాలి. నిన్న సాయంత్రం వీళ్ళ అమ్మతో కూడా నేను మాట్లాడాను. వీళ్ళ అమ్మతో మాట్లాడారా? అవును సార్. అలా ఇల్లు మాయమవటం ఏంట్రా? నేను ఎంత చెప్పినా మీరు నమ్మట్లేదు. కావాలంటే రండి, చూపిస్తాను. నువ్వు రమ్మనకపోయినా వస్తాను, ఎందుకంటే నీ మీద నమ్మకం లేక కాదు. అద్భుతాన్ని కళ్ళారా చూద్దామని. అద్భుతమా? రేయ్, నువ్వు చెప్పింది నిజమైతే అది అద్భుతమే కదా. అలాంటి అద్భుతాన్ని వెంట కంటే చూస్తే ఇంకా బాగుంటుంది కదా. వెళ్దామా? వెళ్దాం సార్. చూసారా, ఇప్పటికే నమ్ముతారా సార్? కళ్ళారా చూసిన తర్వాత కూడా నమ్మకపోవడానికి నాకేమైనా చెత్తవారం అనుకున్నామేంట్రా? అయినా హౌస్ లేదు, హౌస్ లేదు అంటే నేను హౌస్ ఒకటే లేదనుకున్నాను. ఇక్కడ హౌస్తో పాటు ప్లేస్ కూడా లేదేంట్రా? కరెక్ట్ పాయింట్ సార్, అది అర్థం కావట్లేదు. ఇల్లు ఎక్కడికి పోయిందా? పైకి చూస్తున్నారంటే రాత్రి రాత్రి ఏలేసి వచ్చి ఇల్లు బిక్కం పోయినాయి అంటారా సార్? ఓ, పోయి ఉండొచ్చు. కిందకు చూస్తున్నారంటే భూమి బద్దలైపోయి భూమి లోన కూరుకొని పోయింది అంటారా సార్? పక్కన చూస్తున్నారంటే వాటర్. ముఖ్యమైన సార్, మీకు ఏదో కాల్ వచ్చింది సార్. డీటెయిల్స్ తీసుకో, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏదో అర్జెంట్ అంటే సార్. హలో, ఏం మాట్లాడుతున్నారండి? పాప మిస్ అవడం ఏంటి, అసలు ఎలా జరిగింది? ఆర్ఫనేజ్ నీడ్స్ కోసం మార్కెట్కి వెళ్ళిన ఇద్దరులో ఒక బాబే తిరిగి వచ్చాడు, పాప తిరిగి రాలేదు. రాలేదంటే? తర్వాత మేము మార్కెట్కి వెళ్ళి మొత్తం వెతికాం, కానీ. సరే, ఇంతకీ ఆ పాప ఎవరు? అది అది నసుకుతారేంటండి, చెప్పండి. అది నందన. నందనా? ఎప్పుడు మార్కెట్కి పెద్ద పిల్లలేగా పంపిస్తారు, అంత చిన్న పాపను ఎలా పంపించారు? మేము పంపించలేదు సార్, తన ఏదో గిఫ్ట్ కొనుక్కోవాలి చెప్పి మేము ఎంత చెప్పినా వినకుండా వెళ్ళింది. సరే, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం, పదండి. పోలీస్ స్టేషన్గా? ఆర్ఫనేజ్కి ఏదైనా ఇష్యూ అవుతుందేమో. ఇష్యూ అవుతుందని ఆ పాపను అలా వదిలేద్దామా? అదే మిస్ అయింది మన పాప బాబు అయితే అలాగే వదిలేస్తావా? సరే, మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళ్తున్నాను, తర్వాత మీ ఇష్టం. సార్, నేను వస్తాను, ఏం జరుగుతే అది జరుగుతుంది, పదండి. Thank you.
ये న్యూస్ आप सब लोग जानता है ఈ న్యూస్ మీకు తెలిసే ఉంటుంది వినే ఉంటారు అవును మీరు విన్నట్టుగానే కొలంబో నుంచి ముంబై వస్తున్న ఫ్లై ఇండియా విమానం రాత్రి బేస్ తో కాంటాక్ట్ లూజ్ అయ్యి మార్గ మధ్యలో మిస్ అయ్యింది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ విమానాన్ని పైలట్ ఎక్కడో సేఫ్ ల్యాండ్ చేసి ఉంటాడు అనుకుంటున్నాం కానీ ఇప్పటివరకు తను ఎక్కడ ల్యాండ్ చేశాడన్న లొకేషన్ ని మాత్రం ట్రేస్ చేయలేకపోయాం దాని గురించే శ్రీలంక గవర్నమెంట్ తో కలిసి ఏవియేషన్ హిస్టరీలో ఎన్నడూ జరిగిన విధంగా ఒక జాయింట్ ఆపరేషన్ ని లాంచ్ చేస్తున్నాం ఆ ఆపరేషన్ ని మన లెఫ్టినెంట్ అడ్మిరల్ శ్రీ కరణ్ సింగ్ గారు లీడ్ చేస్తారు దానితో పాటుగా ఒక జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కూడా అపాయింట్ చేస్తున్నాం ఆ టీమ్ అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేస్తుంది దానికి చీఫ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా మిస్టర్ దీపక్ రెడ్డిని నియమిస్తున్నాం Who got the handful of experience in aviation? మాకు తెలుసు మీరు ఆ ఫ్లైట్ కంటే ఆ ఫ్లైట్ లో ఉన్న మీ అభిమాన క్రీడాకారులు దేశ సేవకుల గురించి ఎక్కువ కంగారు పడుతున్నారని మీరు ఏమాత్రం కంగారు పడన అవసరం లేదు మీకు నేను మాటిస్తున్నా ఎప్పుడు ఎలా అని చెప్పను బట్ సూన్ వి ఆర్ గోయింగ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ We'll bring them back safe and sound. We won't leave no stone unturned for that. Till then, I request all of you to show some patience. Asal nik telisna thorku mana enjar kinte chapra. నైట్ వచ్చి చూసేసరికి ఇల్లు లేదు అది సార్ జరిగింది ఎక్కడైనా డబ్బులు పోవడం గురించి వినంట వస్తువులు పోవడం గురించి వినంట చివరికి మనుషులు పోవడం గురించి కూడా వినంట ఇల్లు పోవడం ఏంట్రా వినటానికి కొత్తగా ఉంది సరే ఇప్పుడు ఇల్లు పోయిందా అనుకుందాం సార్ మరి అమ్మ నాన్న అక్కడికి వెళ్ళినట్టు ఇదిగో ఇల్లు పోయినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు దాంతో పాటు వాళ్ళు కూడా పోయారు అంటే ఇప్పుడు ఇల్లు దొరికితేనే వాళ్ళ అమ్మ నాన్న దొరుకుతారు వాళ్ళ అమ్మ నాన్న దొరికినా ఇల్లు దొరుకుతుంది అలా కాదు ఇల్లు పోయినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దొరుకుతారు ఇల్లు దొరికితేనే కదా ఆడు దొరికేది ఇల్లు అనుకో అయినా ఇదేదో పెద్ద వ్యాపారంలో ఉంది సార్ మనకి ఎందుకు కేసుని క్రైమ్ బ్రాంచ్ కి హ్యాండ్ ఓవర్ చేద్దాం అది కాదు సార్ ఈ పిక్ పాకెట్స్ చైన్ స్నాచింగ్లు అంటే ఓకే కానీ మరీ హౌస్ మిస్సింగ్ అంటే మన వల్ల వద్దా అని సార్ ఒక్క నిమిషం నీకు బుద్ధుందే హోస్టల్లో ఉండే మాట్లాడుతున్నావా అసలు ఇలాంటి కేసు సాల్వ్ చేసినప్పుడే కదా మనకి ఆస్కార్ అవార్డు వచ్చేది ఆస్కార్ అవార్డు మనకి ఎవరు సినిమాకి ఇస్తారు అచ్చిన అవార్డు అది స్పోర్ట్స్ పర్సన్స్ కి ఏదో ఒకటే నంది అవార్డు సార్ ఎవరేమనుకున్నా ఏం చెప్పినా మీరేం చెప్తా చేయడానికి మీ వెనక నేనున్నాను సార్ అసలు మనం తగ్గేదే లేదు ఇప్పుడు చెప్పండి సార్ క్రైమ్ బెంచ్ వాళ్ళు వెళ్ళమంటారా మీరు ఎన్ని సెట్టర్లు వేసినా ఈ కేసు మనమే డీల్ చేయాలి సో మీరు అది ఫిక్స్ అయిపోతే మంచిది ఇదిగో 403-401 ఆ కాలనీకి వెళ్ళి ఎవరిని వదలకుండా వాళ్ళ అమ్మ నాన్న గురించి కానీ ఆ ఇల్లు గురించి కానీ ఎవరికైనా తెలిసేమో కనుక్కోండి ఇదిగో 402 సార్ నువ్వు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎన్ని హౌస్లు ఉండాలి ఎన్ని హౌస్లు ఉన్నాయి ఆ లేఅవుట్ ప్లాన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్వైరీ చేయి ఎస్ సార్
చిన్న నువ్వు నా తర कुल 14 मुल्कों के 227 मुसाफिर सवार थे। उड़ान भरने के करीब घंटे भर बाद विमान ने रूट बदल लिया था। The last words anyone would ever hear from the ill-fated flight. But no communications from the people on board. वहाँ नीचे सिर्फ समंदर ही समंदर है। सागर के बीच काफी व्यस्त पोत मार्गों में से एक है। तलाशी एक ऐसे विमान की वो कल से लापता है। लाख कोशिशों के बावजूद प्लेन से संपर्क नहीं हो पा रहा था। देश के सिक्योरिटी का मामला है। बहुत सारे आदमी हैं जो इससे जुड़ा हुआ है। Slogan shouting, there's a lot of speeches being made. This came as a surprise for the police because they were not expecting the huge crowd. The situation becoming very tense again. There you can see, the police are unable to control him. इस मसले पर हंगामा इतना बड़ा, दिल्ली तक हड़कंप मच गया। Most senior officials inside the Delhi police have now come here. But government need to take action. Where is it? Where is the government? Hello. Give us some time. We are working on it only. We have already read the transcripts. Sir, these are the full details of the pilots, crew members and passengers which you asked for. I need someone from the aircraft manufacturer side here in an hour. Yeah, 142, 144. ఉడితే దవడ పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా నిజం కొడతావా ఇంటి నువ్వు నేనేం కొట్టను కొట్టరా మీకు అక్కడ ఇల్లు కనపడుతున్నా ఏంటి ఎకసకాల ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు కనబడుతుంటే ఇల్లు కనబడుతుందా అని ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు ఎల్ ఎల్వో నేను చెప్పింది అర్థం కాలేదా ఏంటి ఏమండి ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉందే ఉందే ఇక్కడ ఇల్లు ఉందే ఉందిగా ఈ రెండింటికి మధ్యలో ఇల్లు ఉన్నారు కనపడుతుందా దీంట్లో ఏమంత కామెడీ ఉంది రే అంటావు తెలిసిందా ఇంకా లేదు నాన్న ఇంతకీ పోలీస్ వాళ్ళు ఏమన్నారండి ఏమంటారు యూజ్లెస్ ఫెలోస్ ఇడియట్స్ ఇన్సెన్సిటివ్ రోగ్స్ ఒక్కడికి పట్టింపు లేదు ఏమైందండి ఎందుకలా తిడుతున్నారు ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఎస్ఐ గారు ఉన్నారా లేరు ఇప్పుడు ఏదో కేసు పని మీద బయటికి వెళ్ళారు కావాలంటే సిఐ గారు ఉన్నారు మీరు వెళ్ళి కలవచ్చు సిఐ గారినా ఏం పర్లేదు సార్ ఆయనకు మీ కేసు గురించి తెలుసు రండి రండి సార్ ఏం పర్లేదు రండి అలాగే చేద్దాం సార్ డాక్టర్ గారు అదే సార్ నిన్న నైట్ పాప మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు కదా ఇతనే ఓ కూర్చోండి నువ్వు వెళ్ళి రెండు ఛాయలు తీసుకురా ఓకే సార్ సరే మనం తర్వాత మాట్లాడుకుందాం సరే సార్ ఓకే ఉంటా చెప్పండి సార్ అదే రాత్రి పాప కనపట్లేదని కంప్లైంట్ చేశాం కదా తన గురించి ఏమైనా తెలిసిందా అని తెలియటం ఏంటండి ఏకంగా దొరికేస్తేనే దొరికేసిందా దట్స్ గ్రేట్ ఎక్కడుంది సార్ పాప అదిగో అక్కడుంది
ఎక్కడ సార్? కనపట్లేదా? మీ పక్కన కుర్చీలో కూర్చునుంది కదా. ఏంటి సార్, కామెడీ చేస్తున్నారా? లేకపోతే సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ పొద్దున వచ్చేటప్పటికి వాళ్ళని పట్టేసుకోవడానికి వాళ్ళు ఏమైనా విఐపీలు సెలబ్రిటీలా? తొక్కలో అనాథలో. సార్ ప్లీజ్ మైండ్ యువర్ లాంగ్వేజ్. లేకపోతే ఏం చేస్తారు? మీరే ఆ పాపని ఏదో చేసి అది కప్పుకోవడానికి మళ్ళీ మా దగ్గరకు వచ్చి మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చి నాటకాలు ఆడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు సార్? మేమేదో పాప కనపడలేదని కంప్లైంట్ ఇస్తే దాని గురించి ఎంక్వైరీ చేయడం మానేసి రివర్స్ లో మమ్మల్ని అక్యూజ్ చేస్తారా? చూడండి, మీకు డ్యూటీ చేయడం చేత కాకపోతే చేత కాదని చెప్పండి, అంతేగాని మా మీద పడడం కరెక్ట్ కాదు. మరే చేతగాక మాకు ఉద్యోగాలు ఇచ్చారు, అయినా పోయిన తొక్కలో ఒక అనాథ, దానికోసం మీరు ఇక్కడికి వచ్చి రచ్చరచ్చ చేస్తున్నారు. రోడ్డు మీద లక్షల లక్షల మంది ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి పెంచుకోవచ్చు కదా. దట్స్ ఎనఫ్. ఎవరిని పెంచుకోవాలో మాకు బాగా తెలుసు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మా ఉద్యోగాలు ఎలా చేయాలేంటో మాకు బాగా తెలుసు, అండ్ దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. పాప గురించి ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, అంతవరకు మమ్మల్ని దొబ్బద్దు. ఓకే, బయలుదేరండి. చాయ్ రా సార్. చాయ్ సార్. సార్ సార్ ఆగండి సార్, లోపల ఏమైంది సార్? ఏమన్నారు? ఏమైంది? ఏమీ అవ్వలేదు, ఏమీ అయ్యేటట్టు కూడా కనపట్లేదు. నాకు తెలుసు సార్ ఇక్కడ ఏమీ అవ్వదని. అంటే? అంటే ఇలాంటివి ఇక్కడ పిచ్చా లైట్ సార్. బట్ డోంట్ వరీ సార్, ఇలాంటి కేసులను ఇట్టే సాల్వ్ చేయడానికి సిటీలో నాకు తెలిసిన ఒక ఫేమస్ పిఐ ఉన్నాడు సార్. పిఐయా? అదే సార్, ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్. మీరు ఒకసారి అతను కలవండి, మీ పని ఇట్టే అయిపోతుంది. అవునా? కొంచెం రేపు ఆయన మా ఆర్ఫనేజ్కి రమ్మంటారా? షూర్ సార్, డన్. థ్యాంక్ యూ. మిస్ అయిన ఫ్లైట్లో జనాలందరూ సేఫ్గా రిటర్న్ రావాలని పబ్లిక్ రకరకాలుగా తమ సంఘీభావం తెలుపుతున్నారు. కొంతమంది క్యాండిల్ లైట్స్ పట్టుకొని స్ట్రీట్స్లో మార్చ్ చేస్తుంటే మరికొందరు టెంపుల్స్లో పూజలు, మస్జిద్లో నమాజులు, చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నారు. మరి ఇంతమంది పూజలు ప్రార్థనలు ఫలించి ఆ ఫ్లైట్ మరియు ఆ ఫ్లైట్లో ఉన్న సెలబ్రిటీస్ అందరూ సేఫ్గా తిరిగి రావాలని దేశంలో ఉన్న ప్రజలతో పాటు మేము ప్రార్థిస్తున్నాం. నాన్న, నేను ఇదివరకే చెప్పాను కదా ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోనని, నన్ను ఊరికే ఫోర్స్ చేయకండి, ఉంటాను. బాయ్. ఇప్పుడు చెప్పండిరా ఎవడ అప్డేట్ చేయటం. గోలేంట్రా, ఒకరు తర్వాత ఒకరు చెప్పండి సార్. నేను చెప్తాను సార్. నేను చెప్తాను సార్ ఫస్ట్. ఏ 403 ముందు నువ్వు చెప్పు సార్. బయట పబ్లిక్ రకరకాలుగా ఉన్నారు సార్, హౌస్ గురించి అడుగుతుంటే కొందరు కామెడీ చూస్తున్నారు, కొందరు సీరియస్ చూస్తున్నారు, కొందరు అయితే కొట్టడానికి వస్తున్నారు సార్. ఓహో, నువ్వు మరీ ఆ రేంజ్ లో ఎంక్వైరీ చేస్తున్నావు అన్నమాట. అవును సార్. 401 ఆ కాలనీలో ఎవరిని అడిగినా ఏం తెలియదు అంటున్నారు సార్. ముందు రోజు నైట్ టెంపుల్లో ఏదో విగ్రహ ప్రతిష్ఠ ఉందని అందరు అక్కడికి వెళ్ళారు సార్. ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు సార్. 402 మీరు చెప్పినట్టుగానే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను సార్. ఆ కాలనీలో మొత్తం 825 హౌసెస్ ఉండాలి. ఆ తర్వాత నేను కూడా కాలనీకి వెళ్ళి ఎంక్వైరీ చేశాను సార్. అన్ని హౌసెస్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఫర్ హౌస్ నెంబర్ 143. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆయన వచ్చారా? మీకోసం ఆఫీస్ రూమ్లో వెయిట్ చేస్తున్నారు. సారీ టు కీప్ యూ వెయిటింగ్. దిస్ ఇస్ డాక్టర్ అశోక్. దిస్ ఈస్ నువ్వా? ఎస్. అక్కడ నేను చెప్పిన ఇక్కడి సూపర్ పిఐ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ నేనే. మరి అది? అది పార్ట్ టైం, ఇది ఫుల్ టైం. ఇదేదో అక్కడే చేయొచ్చుగా. అక్కడ మనం చేద్దామన్నా చేయనివ్వరు. ఒకవేళ కాదో కూడదో అని చేసినా మనకేమీ రాదు, అందుకే ఇలా. ఇలాంటి కేసులు ఇంతవరకు ఎన్ని సాల్వ్ చేశారండి? ఇదే ఫస్ట్ టైం. వాట్? ఎస్, మీరు ఇప్పుడు నాకు ఈ కేసు ఇస్తే ఇదే పిఐగా నా ఫస్ట్ కేసు అవుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ లేదన్నమాట. అలాంటప్పుడు ఈ కేసు నేను మీకెందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఈ కేసు గురించి నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు కాబట్టి. అంతగా ఏం తెలుసండి? మా స్టేషన్లో ఇలాంటి కేసెస్ ఇది ఒకటి మాత్రమే కాదు, పాస్ట్ 3 మంత్స్లో 5 కేసెస్ ఫైల్ అయి ఉన్నాయి. సిటీలో ఉన్న అన్ని పిఎస్లో ఎన్క్వైరీ చేశాను, 50కి పైగా కేసెస్ ఫైల్ అయి ఉన్నాయి. షాకింగ్ థింగ్ ఏంటంటే మిస్ అవుతున్న వాళ్ళందరూ అమ్మాయిలే కావటం. అంతకన్నా షాకింగ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐదర్ ఆర్ఫన్స్ ఆర్ పవర్ కిడ్స్. ఎందుకంటే వాళ్ళ గురించి ఎవ్వరు ఎక్కువ రోజులు పట్టించుకోరు కాబట్టి. మిస్ అయిన కేసెసే ఇన్నుంటే అసలు ఫైల్ అవ్వని కేసెస్ ఇంకెన్నున్నాయో ఆలోచించండి. దట్టు ఇవన్నీ రద్దీగా ఉండే బిజీ ఏరియాల్లోనో షాపింగ్ సెంటర్స్లోనో జరుగుతున్నాయి. అండ్ ఇలాంటి కేసెస్ ఒకే రోజు ఒకే టైంలో రకరకాల పోలీస్ స్టేషన్స్లో ఫైల్ అవుతున్నాయంటే ఇదంతా ఒకరు చేసేది కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అని అర్థం. ఈస్ దిస్ ఇన్ఫర్మేషన్ ఓకే ఫర్ యూ ఆర్ యు నీడ్ ఎనీథింగ్ ఎల్స్?
నథింగ్. దిస్ ఈజ్ ఎనఫ్. ఇంతకి నీ ఫీజు ఎంతో చెప్పలేదు. 1000 మరీ తక్కువేమో, ఒక 5000 తీసుకోండి. దీనికి అర్థం 1000 కాదు, 1,00,000. 1,00,000 మరీ ఎక్కువ. ఓ 10 తీసుకోండి. 90, 20, 80, 30, 70, 40, 60, 50. ఇది ఫైనల్ చేసుకుందాం. సరే, మీరు ఇంతగా ప్రతిమలాడుతున్నారు కాబట్టి ఓకే. ఇంతకీ ఆ రోజు మిస్సింగ్ పాపతో మార్కెట్కి వెళ్ళిన బాబెవరు? ఆ డీటెయిల్స్ అన్నీ మా వార్డెన్ చెప్తాడు. నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఆ చక్రంలో గాలెట్ల పోయిందిరా, మరి ఇది కూడా అంతే. ఏదేమైనా ఇల్లు పోవడం మాత్రం చాలా ఆశ్చర్యమే. నీ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినప్పుడు నేను ఆశ్చర్యం ఇల్లు పోతే వచ్చిందా? 525 కాలనీ అంతా వెతికాను సార్, అన్ని ఇల్లు కనపడుతున్నా కానీ హౌస్ నెంబర్ 143 మాత్రం కనిపించట్లేదు. మీరు ఏమైనా చూసారా సార్? హౌస్ నెంబర్ 143గా ఎక్కడ పెట్టాను ఎక్కడ? అరే నీ దగ్గర ఏమైనా చూడరా? నా దగ్గర కూడా లేదు. అయినా అసలు నీకేం పని హౌస్ నెంబర్ 143తో? పోస్ట్ మనకి పోస్ట్ ఇవ్వడం తప్ప ఇంకేం పని ఉంటుంది సార్? పోస్టా? ఇక్కడ నుంచి లెటర్ మీద సెండర్స్ అడ్రస్ లేదు సార్. ఎవడో అడ్రస్ రాయడం మర్చిపోయి ఉంటాడు. అడ్రస్ రాయడం మర్చిపోయిండు సార్, కానీ లోపల మ్యాటర్ కూడా రాయడం మర్చిపోయాడంటారా? సార్ ఇదేదో పెద్ద ఎవరో లాగుంది, సమ్ కైండ్ ఆఫ్ కోడ్ కమ్యూనికేషన్ ఏదో అయి ఉంటుంది. డెఫినెట్గా దీని వెనకాల పెద్ద మిస్టరీ ఉందని నేను బిలీవ్ చేస్తాను. పంచండి ముందు ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేయండి. సెండర్స్ అడ్రస్ లేకుండా ఎలా ట్రేస్ చేస్తాం సార్? అసలు రాసిన ఎవడో కూడా మనకి తెలియదు కదా. రే ఎదవా, సెండర్స్ అడ్రస్ లేకపోయినా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా అది ఏరియా పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిందో ట్రేస్ చేయొచ్చు. అలా కూడా చేయొచ్చా సార్? చేయొచ్చు. ఓ, ముందు ఆ పని మీద ఉండండి. అలాగే ఓకే సార్. నౌ అలా వీడెవరు? ఫస్ట్ మేము వెజిటబుల్ షాప్కి వెళ్ళాం సార్. కిరాణా షాప్కి వెళ్ళాం. అక్కడి నుంచి తను ఏదో గిఫ్ట్ కొనుక్కోవాలని చెప్పి వెళ్ళింది. నేనేమో ఐస్ క్రీమ్ తిందామని పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళాను. ఐస్ క్రీమ్ తినడం కూడా అయిపోయింది, కానీ తను ఎంతకీ రాలేదు. అంతే, ఆ తర్వాత అటు ఇటు తిరిగి వెతికాను. News about missing flight? Nothing, sir. No news from the search team. No news from aviation department. No satellite images. Nothing at all. No news means then it is going to be bad news only. So do one thing. Late night work wait chesi press conference petti announce cheyandi. Yeni telikunda evan announce cheyamantaru sir? Yen teliyada ante neeku inka matter ardhamainatledu. Matter enti sir? Chudu Deepak Reddy, ఫ్లైట్ ఫస్ట్ ప్లేస్లో మిస్ అయినప్పుడే అధిక తిరిగి రాదని నీకు తెలుసు నాకు తెలుసు. కానీ ఈ విషయాన్ని అప్పుడే అనౌన్స్ చేయలేం కదా, ఎందుకంటే పబ్లిక్ దీన్ని అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేరు. దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఎమోషనల్ కయోస్. అందుకే నిజాన్ని కొంచెం డిలే చేశాం. ఇప్పటికి కొంత సెటిల్ అయి ఉంటారు. వి కాంట్ డ్రాగ్ ఇట్ ఫర్ ఎనీ లాంగ్. సో మిడ్ నైట్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయండి. వై మీ సార్? ఈ టోటల్ ఆపరేషన్కి హెడ్వే నువ్వు. అలాంటిది ఈ న్యూస్ అనౌన్స్ చేయడానికి నీకంటే బెటర్ పర్సన్ ఎవరుంటారు? హలో హలో, ఎవరు మాట్లాడరేంటి? పాప గురించి పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పి
ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని పెట్టి మరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు అని తెలిసింది. వద్దు, ఆపే, ఆ పాప గురించి మర్చిపో. నువ్వు డాక్టర్వే కావచ్చు, కానీ అది నీ హెల్త్కి అంత మంచిది కాదు. నీకో ఫ్యామిలీ కూడా ఉందనుకుంటాను. ఈ టైంలో ఎవరండి ఫోన్? ఎవరు లేరు, హాస్పిటల్ నుంచి ఎమర్జెన్సీ కాల్. నువ్వు వెళ్ళి పడుకో, నేను వస్తాను. హలో, ఏంటి? హోమ్ మినిస్టర్ పేచీ నుంచి సార్. నాకు తెలుసు మీరు ఆ మిస్సింగ్ ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ కోసం ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో అని. నాకు తెలుసు మీరు వాళ్ళ రాక కోసం ఎన్ని పూజలు ప్రార్థనలు చేస్తున్నారు అని. నాకు తెలుసు మీరు వాళ్ళు ఎలాగైనా తిరిగి వస్తారని ఎంత నమ్మకంగా వేచి చూస్తున్నారు అని. ఎందుకంటే మీలాగ ఎదురు చూసే వాళ్ళల్లో నేను ఒకరిని కాబట్టి. వాళ్ళు తిరిగి వస్తారని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, లోపల మాత్రం వస్తారా రారా అని పెరుగు అనుమానాలు కూడా ఉన్నాయి. సో టుడే వీ నీడ్ టు బ్రేక్ ది సైలెన్స్. టుడే వీ నీడ్ టు మేక్ సెన్స్. టుడే వీ నీడ్ టు గెట్ ప్రాక్టికల్. కేసులు టేకప్ చేసిన ప్రతిసారి ప్యాసింజర్స్ అందరు సేఫ్గా రావాలని కోరుకుంటాం. కానీ కోరుకున్నవన్నీ జరగాలని లేదు, జరిగేవన్నీ కోరుకోవాలని లేదు. అయినా దేనికైనా ఒక టైం లిమిట్ ఉంటుంది. అది దేనికైనా కావచ్చు, ఇన్వెస్టిగేషన్కైనా ఎదురుచూపుకైనా. ఎదురు చూశాం, ఎదురు చూశాం. క్షణాలు కాదు, నిమిషాలు కాదు, గంటలు కాదు, రోజులు తరబడి ఎదురు చూశాం. ఆ ఫ్లైట్ మాత్రం తిరిగి రాలేదు. ఇక ఎప్పటికీ తిరిగి రాదని చెప్పాలంటే మనసు రావడం లేదు. సార్, ఇట్స్ టైమ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. Shall we? In an emergency, we'll get back to you soon. Ready? Hello. Hello. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు అనుకుంటున్నట్టు ఫ్లైట్ మిస్ అవ్వలేదు, అలా అని క్రాష్ అవ్వలేదు. మేమే హైజాక్ చేసాం. హైజాక్?
మీరే హైజాక్ చేశారని నాకు ప్రూఫ్ ఏంటి? ఒక్కసారి మీ ఫోన్ చెక్ చేసుకోండి. ఈ ప్రూఫ్ సరిపోతుందా? Send this for authentication. ఫుటేజ్ అథెంటిక్ కాదని చెక్ చేయడానికి పంపిస్తున్నారా? ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్. హూ ఆర్ యూ అండ్ వాట్ డూ యూ వాంట్? నా పేరు వీరభోగ వసంతరాయలు అండ్ నాకేం కావాలని అడిగారు కదూ, అది నేను మీతో డీల్ చేయను. గెట్ మీ ఇన్స్పెక్టర్ నీలిమా. ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్, మనం అనుకున్నట్టు ఫ్లైట్ మిస్ అవ్వలేదు, లేకపోతే లాస్ట్ అవ్వలేదు. దాన్ని ఎవరో హైజాక్ చేశారు. వాళ్ళు ఎవరు, ఏంటి అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మీ డిమాండ్స్ ఏంటి అని అడుగుతుంటే, మేము మీతో డీల్ చెయ్యం, ఇన్స్పెక్టర్ నీలిమతోనే డీల్ చేస్తాము అని అంటున్నారంట. ఇంతకీ ఎవరి ఇన్స్పెక్టర్ నీలిమ ఎక్కడుంది? ఇంతకీ ఎవడాడు, వాడి గురించి నీకేం తెలుసు? ముందు వాడెవడో తెలిస్తే కదా, వాడి గురించి ఏం తెలుసో చెప్పడానికి. ఏం తెలియకుండానే నీ గురించి అడిగాడా? అడిగాడంటే తెలిసే ఉండొచ్చు, కానీ ఆ తెలిసిన వాడెవడో తెలిస్తే కదా నేను మీకు చెప్పగలిగేది. ఎనీ క్లూస్? డిడ్ హీ సే ఎనీథింగ్? ఆడి పేరు వీర ఏంటి అది? వీరభోగ వసంతరాయల్. వాట్? ఏంటి పేరు చెప్పగానే అంత షాక్ అయ్యావు? వాడి గురించి నీకేం తెలుసు? మార్నింగ్ మేడం. ఎనీ క్లోజ్? యా, మీరే చూడండి మేడం. ఈసారేంటి? అసలేం జరుగుతుంది? ఎవడాడు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయలేకపోయారు. మీరంతా ఏం చేస్తున్నారు? అది కాదు సార్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లనేషన్. మీకు 2 రోజుల టైం ఇస్తున్నాను. వాడిని పట్టుకుంటారో చంపుకుంటారో నాకు అనవసరం, కానీ 3 రోజుకి వాడు గాని వాడి క్రైమ్స్ గురించి గాని వినడానికి వెళ్ళలేదు. డు సంథింగ్, గాడ్ డామ్ ఇట్. హలో. హాయ్ డార్లింగ్. హౌ ఆర్ యూ? డార్లింగ్ ఎవరురా నువ్వు? నాకు 100 ఏళ్ళు అనుకుంటానే. వాట్? అదే, మన గురించి ఎవరన్నా మాట్లాడుకుంటున్నప్పుడు మనమే కాల్ చేస్తే, అరే నీ గురించే మాట్లాడుకుంటున్నావు, నువ్వే కాల్ చేసావు, నీకు 100 ఏళ్ళు ఆయుష్ అంటారే అలా. అంటే నువ్వు? యా, నీ కలల రాకుమారుణ్ణి నేనే. అసలు ఎవరు నువ్వు? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేనెవరో తర్వాత చెప్తాను, ముందు నేనేం చేస్తున్నానో చెప్పండి. వాట్? What am I doing? Serial killings. Who am I killing? ఏంటి? అదే, నేను ఎవరిని చంపుతున్నాను? క్రిమినల్స్ని. దాంట్లో తప్పేంటి? నేను చేస్తుంది మంచి పనేగా. మీరు జీతం తీసుకుని చేయాల్సిన పనిని నేను ఫ్రీగా చేస్తున్నందుకు నన్ను కంగ్రాచులేట్ చేయవలసింది పోయి. క్యాచ్ చేద్దాం అనుకుంటున్నారు ఎందుకు? ఓకే, అడ్రస్ చెప్పు, పర్సనల్గా వచ్చి కంగ్రాచులేట్ చేస్తాను. అయినా ఇదంతా చేస్తున్న ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నావు అనుకుంటున్నావేమో. యుర్ నథింగ్ బట్ ఎ క్రిమినల్. క్రిమినల్? చూడండి మేడం, ఒకడు తన ఒక్కడి మంచి కోసం ఒకడిని చంపితే వాడిని క్రిమినల్ అంటారు. అదే ఒక్కడు 100 మంది మంచి కోసం చంపితే వాడిని మహానుభావుడు అంటారు. అదే ఒక్కడు 100,000 మంది మంచి కోసం చంపితే వాడిని దేవుడు అంటారు. అలాంటిది నేను 100,000,000,000 మంది మంచి కోసం చంపుతున్నాను, మరి నన్నేమనలే? సైకో, సైకో కిల్లర్. మేడం మీరు చాలా నేరుగా ఆలోచిస్తున్నారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి కొంచెం బ్రాడ్గా ఆలోచించండి. ఒకప్పుడు ఈ ప్రపంచం అందమైన మనుషులు వాళ్ళ అందమైన మనసులతో చాలా అందంగా ఉండేది, కానీ ఇప్పుడు అదంతా చెత్తగా ఫిల్తీగా తయారైంది. బికాజ్ ఆఫ్ ఆల్ దిస్ ఫిల్తీ. అంతా ఫిల్తీ అనుకున్నప్పుడు నువ్వెందుకు ఫిల్తీ వాళ్ళ బతకడం?
చనిపోయి ఈ ఫిల్తీ వరల్డ్ని వదిలేసి వెళ్ళొచ్చు కదా. అలా ఎలా వెళ్ళగలను మేడం? దిస్ ఇస్ మై వరల్డ్ అండ్ దీస్ ఆర్ మై పీపుల్. వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్తుంటే వాళ్ళని ఆపి వాళ్ళకి కరెక్ట్ పాత్ర చూపించాల్సిన బాధ్యతే నాది. మీకు నచ్చినా నచ్చకపోయినా తిరిగి ఈ ప్రపంచాన్ని అందంగా తయారు చేసేంత వరకు నేను ఇది ఆపను. ఇదంతా చేయడానికి నువ్వెవడివిరా? దేవుడివా దేవదూతవా? అవును, నేను దేవదూతనే. వాట్ యా, ఈ ప్రపంచంలో పాపాలు పెరిగి పండినప్పుడు మహాశివుడు తన ఖడ్గాన్ని ఇచ్చి ఆ పాపాలను రూపుమాపడానికి ఒకరిని పంపుతాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఆ వీర భోగ వసంతరాయుల్ని నేనే. ఈ ఫోన్ పవర్ రెండు ఒకే టైంలో పోవాలా? ఎందుకి కాల్ ట్రేస్ అయిందా? లేదు మేడం. ఏ, ఇంతసేపు మాట్లాడినా ఎందుకు ట్రేస్ అవ్వలేదు? వాడు శాటిలైట్ ఫోన్ వాడుతున్నాడు మేడం. సో వాట్, ట్రేస్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? మన శాటిలైట్తో కనెక్ట్ అయ్యింటే ఈజీగా ట్రేస్ చేయగలిగే వాళ్ళం, కానీ తను చైనీస్ శాటిలైట్ హెల్ప్ తీసుకుంటున్నాడు మేడం. సో ఈ చైనీస్ మనకు అన్ని చోట్ల అంటే అక్కడ బార్డర్లో పాకిస్తాన్తో, చివరికి ఇక్కడ వీడి విషయంలో కూడా బ్లడీ లైన్లో పెట్టి షూట్ చేయాలి. ఎందుకు మేడం అంత ఫ్రస్ట్రేట్ అవుతారు? ఆడే ఫోన్ చేస్తాడులే. మరే వాడు నా బాయ్ ఫ్రెండ్ మరి, మాటి మాటికి ఫోన్ చేయడానికి. అలాంటప్పుడు మీరే ఫోన్ చేయొచ్చు కదా మేడం. అన్నోన్ నంబర్. ఒకసారి ట్రై చేస్తే పోయేదే ఉంది? నేను డైల్ చేస్తాను మేడం. ఇట్స్ రింగింగ్. హై డార్లింగ్. ఇన్ని రోజులు నువ్వేదో హాలీవుడ్ విజిలంటే మూవీస్ చూసి ఇవన్నీ చేస్తున్నావు అనుకున్నా, కానీ నువ్వు నేనే దేవుణ్ణి దేవదూతని అంటుంటే నీ పిచ్చి ఏ రేంజ్కి వెళ్ళిందో అర్థమవుతుంది. అయినా ఇప్పుడు నీకు కావాల్సింది మంచి ప్రపంచం కాదు, మంచి డాక్టర్. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. దేవుడి రూపంలో ఉన్న నేనేంటి? సాక్షాత్ ఆ దేవుడే దిగి వచ్చినా మీరు నమ్మరు. వీడెవడో పిచ్చోడ్లో ఉన్నాడని పక్కకి వెళ్ళి మళ్ళీ ఆరాయికే మొక్కుతుంటారు. అలా తయారైంది లోకం. సరే, అదేదో నోరు తిరగని పేరు నువ్వే అనుకుందాం. నువ్వొక్కడివే ఎంతమంది క్రిమినల్స్ని చంపగలవు? ఒక 10, 20, 100? మహా అయితే ఈ సిటీలో ఉన్న క్రిమినల్స్ వరకు చంపగలవు. అక్కడితోనే అయిపోతుందా? అసలు ఈ దేశంలో ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారో తెలుసా? వాళ్ళందరినీ చంపగలవా? చెప్పు, వాళ్ళందరినీ కూడా నువ్వే చంపగలవా? ఆ తర్వాత వాడి గురించి వినడం ఈ దేశం. అక్కడితో అయిపోయినవాడు మళ్ళీ ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు వాడి మోటివ్ ఏమై ఉండొచ్చు? ఏంటి ఏమై ఉండొచ్చు అని మనం జుట్టు పీక్కునే బదులు వాడికే కాల్ చేస్తే పోలా? అన్నో నంబర్ కాల్. గాట్ ఇట్. రీడైల్ దట్ నంబర్. హలో హలో హలో. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? అక్కడితో ఆగిపోయావనుకున్నాను, కానీ మరీ ఇంతకి తెగిస్తావనుకోలేదు. ఇందులో తెగించడానికి ఏముంది? నువ్వు చెప్పినట్టే చేశానుగా. నేను చెప్పినట్ట? యా, లాస్ట్ టైం నువ్వే అన్నావుగా దేశంలో ఉన్న క్రిమినల్స్ అంతా నేను ఒక్కడవే చంపగలవా అని. ముందు కోపం వచ్చింది, తర్వాత ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. నిజమే, దేశంలో ఉన్న క్రిమినల్స్ అందరినీ నేను ఒక్కడనే చంపలేను. అందుకే నా టీంలో మిమ్మల్ని జాయిన్ చేసుకుందాం అనుకుంటున్నాను. వాట్? యా, మీకు జీతాలు ఇచ్చేదే దేశంలో క్రిమినల్స్ లేకుండా చేయడానికి. అలాంటిది నాతో చేతులు కలిపితే తప్పేం లేదులే. నీతో మేమెందుకు చేతులు కలుపుతాం? కలుపుతారు, నేను చెప్పేది వింటే మీరే కలుపుతారు. రై, నీలాంటి క్రిమినల్స్తో మేమెందుకు చేతులు కలుపుతాంరా? కలుపుతారు సార్. ముందు నేను చెప్పేది వినండి. చెప్పరా ఏంటో? సార్, మన గవర్నమెంట్ డిమోనిటైజేషన్ అని చెప్పి దేశంలో బ్లాక్ మనీని, సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్పి క్రాస్ బోర్డర్లో టెర్రరిస్టులని ఆపగలుగుతుంది. దాంతోనే దేశం బాగుపడిపోతుందా? మరి దేశం లోపలే ఉన్న క్రిమినల్స్ పరిస్థితి ఏంటి? వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే? కమింగ్ దేర్ ఓన్లీ. ఇప్పుడు నా దగ్గర 300 సెలబ్రిటీ హోస్టేజెస్ ఉన్నారు, కానీ దేశంలో చాలామంది క్రిమినల్స్ ఉన్నారు. వాళ్ళలో కొంతమంది వాళ్ళు చేసిన దానికి జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్నారు. వాళ్ళతో మనకి ఎటువంటి ఇష్యూ లేదు, కానీ చాలామంది చట్టం నుంచి తప్పించుకుని లేకపోతే చట్టాన్ని వాడుకుంటూ తిరుగుతున్నారు. నా ఇష్యూ అంతా వాళ్లతోనే. వాళ్ళు చాలానే ఉన్నారు, కానీ వాళ్లలో కొంతమంది క్రూరాతి క్రూరమైన మానవ మృగాలు. అంటే చిన్న చిన్న పిల్లలను కూడా చూడకుండా రేపులు మటర్లు చేసే పర్వట్స్, ప్రేమించకపోతే కాల్చేయడాలు పొడిచేయడాలు చేసే ఉన్మాదులు, సొంత ప్రయోజనాల కోసం దేశ శాంతి భద్రతలని పణంగా పెట్టే దేశ ద్రోహులు. ఇలా రకరకాల వేధవుల్లోంచి టాప్ 300 లిస్ట్ ఒకటి తయారు చేశాను. ఇప్పుడు ఆ లిస్ట్ మీకు పంపిస్తాను. దాంట్లోంచి రోజుకొక క్రిమినల్ని చంపండి. నేను నా దగ్గర ఉన్న హోస్టేజెస్లో రోజుకొకరిని రిలీజ్ చేస్తాను. అలా ఒక్కొక్కరిగా ఆ లిస్టులో ఉన్న 300 చంపండి. నేను ఒక్కొక్కరిగా నా దగ్గర ఉన్న 300 రిలీజ్ చేస్తాను. ఇలా ఈ ప్రాసెస్ మొత్తం ఫినిష్ అవ్వాలంటే 300 రోజులు, అంటే సండేస్ హాలిడేస్ తీసేస్తే దాదాపు 1 పడుతుంది. ఈ 1 మీరు నాతో వేగాల్సిందే. మధ్యలో నేను గ్రీడీగా మారినా మారచ్చు. సో వీటితో ఈ గోలంతా ఏం పడతాములే అనుకుంటే నా దగ్గర మైండ్ బ్లోయింగ్ ప్లాన్ ఉంది. మీరు ఒకేసారి 300 చంపండి, నేను ఒకేసారి 300 రిలీజ్ చేస్తాను. వాట్?
300 మందే హ్యూమన్ రైట్స్ ఇష్యూ అవుతుంది. చూడండి సార్, మీరు ఒకే రోజు ఒకేసారి ఒకే రకంగా 300 మందిని ఎన్కౌంటర్ చేస్తే హ్యూమన్ రైట్స్ ఇష్యూ అవుతుంది. అదే వాళ్ళు రకరకాల చోట్ల రకరకాల ఇన్సిడెంట్స్లో రకరకాలుగా చనిపోతే హ్యూమన్ రైట్స్ ఇష్యూ ఎందుకు అవుతుంది సార్? అయినా మన దేశంలో రోజుకి ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? దాదాపు 25,000 మంది పైనే. వాళ్ళందరూ ఎలా చనిపోతున్నారో ఎవరికైనా తెలుసా? వాళ్ళ గురించి ఎవరైనా పట్టించుకున్నారా? లేదే. అలాంటిది ఇలాంటి వాళ్ళ గురించి ఎవరు సార్ పట్టించుకునేది? చాయిస్ ఈజ్ యువర్స్. 1-on-1 or 300-on-300 డిసైడ్ అయ్యి కాల్ చేయండి. దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం. ఎక్కడికి సార్ వెళ్తున్నారు? అత్తారింటికి రా. వస్తావా సార్? లేకపోతే ఏంటి? ఇలాంటి డిసిషన్స్ నేను ఒక్కడనే తీసుకోలేను. హైకమాండ్తో మాట్లాడాలి. మీ అందరి ముందు తిట్టించుకోలేను కదా, అందుకే నా రూమ్లోకి వెళ్ళి మాట్లాడతాను. ఓకేనా? వెళ్ళొచ్చా? చెప్పరా 403. సార్, ఆ లెటర్ ఏ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిందో ట్రేస్ చేశాం సార్. అవునా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచో కాదు సార్, పక్క కాలనీలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చింది. పక్క కాలనీయా? అవును సార్, నేను ఇప్పుడు అదే పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాను సార్. పక్క కాలనీ అంటే నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడచ్చు. అలాంటిది లెటర్? దట్టు ఎంప్టీ లెటర్. దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్ సార్. ఇది మనం అనుకున్న దాని కానీ ఇంకా పెద్ద వ్యవహారం లాగుంది సార్. బ్యాక్గ్రౌండ్లో ఏదో పెద్ద నెట్వర్కే నడుస్తుంది సార్. ఏముంటుందప్ప? అరే 403, ఆ కాలనీలో మొత్తం ఎన్ని పోస్ట్ బాక్స్లు ఉన్నాయి? ఒక్క నిమిషం సార్. ఈ ఏరియాలో మొత్తం ఎన్ని పోస్ట్ బాక్స్లు ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. ఓకే సార్. మొత్తం 3 పోస్ట్ బాక్స్లు ఉన్నాయంట సార్? అవునా? మీరెంతమంది ఉన్నారు? నేను 401 ఉన్నాను సార్. సరే, అక్కడ ఎవడో ఒక పోస్ట్ మ్యాన్ తీసుకుని 3 పోస్ట్ బాక్స్ల దగ్గరికి వెళ్ళండి సార్. పోస్ట్ బాక్స్ దగ్గరకు వచ్చాను సార్. ఆ పోస్ట్ బాక్స్ల దగ్గర ఏమైనా క్లూస్ దొరికితేమో వెతకండి. లోపల బయట కింద మొత్తం చూడండి. ఏం కనపట్లేదు సార్. అవసరం అయితే పగలు కొట్టండి. ఎనీ క్లూ? నథింగ్ సార్. వాళ్ళ దగ్గర? ఇక్కడ కూడా ఏం లేవు సార్. అక్కడ కూడా ఏం లేవంటే మరి ఏమై ఉంటుందప్ప సార్? పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇంకో పోస్ట్ బాక్స్ ఉంది. వాట్? అదే సార్, పోస్ట్ ఆఫీస్ దగ్గర ఈ 3 కాకుండా ఇంకో పోస్ట్ బాక్స్ ఉందని. ఇరా 403, ఈ విషయం మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఏ పోస్ట్ ఆఫీస్ దగ్గర పోస్ట్ బాక్స్ ఉంటుంది కదా సార్. ఓ, ఈ విషయం మీకు తెలియదా? నాకు తెలుసులే, కానీ ముందు తొందరగా అక్కడికి వెళ్ళు. అలాగే సార్. ఓకే. అక్కడ ఏమైనా ఉందా చూడు, లోపల బయట పైన. పైన ఏమి లేదు సార్, పక్కనే లేదు, లోపల కూడా ఏమి లేదు సార్. కిందకు వస్తే ఒక్క నిమిషం సార్. సార్ ఇక్కడ ఏదో ఉంది సార్. ఏముంది? బబుల్గా అనుకుంటా సార్. తీసుకొని తినరా. బాగో సార్. పర్లేదు, తినరా సార్. ఎంగిల్లి సార్ ఇది. ఎత్తి. ఎందేం పోయి తినమంట. ఉండు, ఒకసారి ఆ బబుల్గా తీసి నొక్కి చూడు సార్. ఏదో తగులుతుంది సార్. ఏం తగులుతుంది? ఒక నిమిషం సార్. బాగా నవ్వినట్టున్నాడు సార్. సార్ ఏదో తాళం ఉంది సార్. ఏంటి? ఏంటంటే ఆ కీ. చాబి సార్. సూపర్ 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 సార్. సారీ సారీ. ఏమైంది సార్? ఏం లేదు సార్. లేండి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఆ కీని తలా షాప్కి తీసుకెళ్ళి డూప్లికేట్ కీస్ ఇంకో 4 చేయించు. ఎందుకు సార్? ఈ లోపు మన వాళ్ళని ఇంకో 2 రమ్మని చెప్పాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు సార్? తాళం అక్కడే ఉందంటే దానికి సంబంధించిన పొక్క కూడా అక్కడే ఎక్కడ ఉంటుంటుంది. అది డెఫినెట్ గా కాలనీలో ఏదో ఒక హౌస్ కో, షట్టర్ కో, షెడ్ కో, దేనికో దానికి సంబంధించింది అయి ఉంటుంది. అది ఏదో కనిపెట్టగలిగితే మన పని అయినట్టే. సో మన వాళ్ళు ఒక్కొక్కరుగా ఒక్కో సైడ్ వెళ్ళి కాలనీలో ఏది వదలకుండా అన్ని పొక్కలు ట్రై చేయండి. షూర్ గా ఏదో ఒక దాంట్లో సెట్ అవుతుంది. అదేదో తెలియగానే నాకు కాల్ చేయండి. సరేనా? ఓకే సార్. ఇంకో విషయం, అందరూ మఫ్తీలో వెళ్ళండి. ఓకే సార్. ఏంటండి, పాప గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు సార్. మార్కెట్లో ఎవరిని అడిగినా ఏం తెలియదు అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది, అలా చేస్తే వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లాన్? ఏంటి? బేట్. వాట్? బేట్ ఎరా. ఆ కిడ్నాపర్స్ ఎలా ఉంటారో ఏంటో తెలియదు, కానీ కిడ్నాప్స్ అన్నీ బిజీగా ఉండే మార్కెట్ ఏరియాలో, షాపింగ్ ఏరియాలో జరుగుతున్నాయని మాత్రమే తెలుసు. సో అలాంటి ఏరియాలో ఎరేస్తే కిడ్నాపర్స్ పడే ఛాన్స్ ఉంది కదా. మన ఎరకే పడతారనే గ్యారంటీ ఏంటి? ఒక ఎరకే అయితే పడకపోవచ్చు, అదే ఒకేసారి 4-5 ఎరలేస్తే. ఏంటి, ఒక పాప కోసం 4-5 పాపల లైఫ్ రిస్క్లో పెట్టమంటారా? నో, ఐ కాంట్ డూ ఇట్ సార్. అన్నిసార్లు రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు రిస్క్ తీసుకోకపోవడం కూడా కరెక్ట్ కాదు. అయినా మీరు రిస్క్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ
ఆ రిస్క్ వల్ల జరిగే ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు. ఆ రిస్క్ వల్ల మన పాపని, మన పాపతో పాటు కిడ్నాపర్స్ని కూడా పట్టుకోవచ్చు. అలా పట్టుకోవడం వల్ల ఒక్క పాపతో పాటు ఆల్రెడీ కిడ్నాప్ అయిన వందలాది మంది పిల్లలు, అలాగే ఫ్యూచర్లో జరగబోయే కిడ్నాప్స్ అని ఆపొచ్చని మీరు ఆలోచించడం లేదు. అయినా మిస్ అయిన ఒక్క పాప మీ పాపో బాబో అయితే ఆ మాత్రం రిస్క్ చేయరా? అదే మిస్ అయింది మన పాపో బాబో అయితే అలాగే వదిలేస్తావా? ఓకే, వి విల్ డూ ఇట్, బట్ ఆన్ వన్ కండిషన్. ఏమైంది సార్, ఏమన్నారు చెప్పండి సార్. నో అన్నారు కదా? నో, ఎస్ అన్నారు. వాట్? ఎస్, దే హావ్ గివెన్ అస్ ఎ గో అహెడ్. ఎస్, దట్స్ ఎనఫ్. నౌ లెట్స్ గెట్ టు ద పాయింట్. టీమ్ మొత్తాన్ని అసెంబుల్ చేయండి. అందరికీ ఎవరు, ఏంటి, ఎక్కడ, ఎలా అని డీటెయిల్స్ పంపించండి. హైజాకర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఇస్ అ సీక్రెట్ కోవర్ట్ మిషన్, దీన్ని అలాగే మెయింటైన్ చేయండి. నో లీకేజెస్. గాట్ ఇట్? Yes sir. Now let's move. Move your butts. Guys, అందరూ అలర్ట్ ఉన్నారు కదా? Everything should happen simultaneously. మనకి 403 ఈ కీకి సంబంధించిన బొక్కను తీసుకొచ్చాడు. ఆ ఇంటిని రైట్ చేస్తే మనకి వీడింటి మిస్టరీ రిజర్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకు ఆ కిడ్నాపర్స్ ఎలా ఉంటారో ఏంటో తెలియదు, కానీ ఆ ఇంట్లో ఎవడుంటాడో, వాడు ఎలాంటాడో మనకు తెలియదు. వాళ్ళు ఎప్పుడైనా, ఎటు నుంచి అయినా, ఎలాగైనా రావచ్చు. అండ్ వాడి దగ్గర గన్సే ఉండొచ్చు, గ్రనేడ్సే ఉండొచ్చు. మనకి కిడ్నాపర్స్ని పట్టుకోవడం కంటే కిడ్స్ సేఫ్టీనే ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు మిస్ అవడానికి వీల్లేదు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. సో కీప్ యువర్ ఐస్ ఆన్ ద కిడ్స్ ఆల్ ద టైమ్. బి కేర్ఫుల్. ఈ మిషన్కి మనం ఇస్తున్న పేరు మిషన్ గెట్ లాస్ట్. మిషన్ గెట్ లాస్ట్. ఆన్ మై కౌంట్ 10. నైన్. Eight. Seven. Guys, someone is approaching the kids. నాకెందుకు వాడే కిడ్నాపర్ అని అనుమానం ఉంది. సిక్స్. ఫైవ్. ఫోర్. గైస్, నా కేసు కరెక్ట్ అయింది. వాడే కిడ్నాపర్, వాడు పాపం తీసుకొని వెళ్తున్నాడు, నేను వాడిని ఫాలో అవుతున్నాను. త్రీ. టూ. స్టాప్. వాట్ ఆర్ యు సేయింగ్? అవును సార్, ఆ కాల్ సర్చ్ టీమ్ దగ్గర నుంచి వచ్చింది. వాడెవడో హైజాక్ చేశానని చెప్తున్న ఫ్లైట్ బాడీ పార్ట్ మన సర్చ్ టీమ్కి ఇండియన్ ఓషన్లో దొరికాయంట. ఏమైంది సార్? ఏమైందా? కీ సెట్ అవ్వడం లేదు. కీ సెట్ అవ్వడం ఏంటి సార్? నిన్న నేను ఓపెన్ చేశాను సార్, నేను ట్రై చేస్తాను. సార్ ఓపెన్ అయింది కదా సార్. వాడు ఫ్లైట్ హైజాక్ చేయకుండానే హైజాక్ చేశానని చెప్పి మనల్ని వీపిన్ చేశాడా? అంతే కదా సార్, సింపుల్గా ఫ్లైట్ లాస్ట్ అయిందన్న న్యూస్ని బాడీకి ఫేవర్గా మార్చుకుని హైజాక్ చేశానని చెప్పి మనల్ని వెదవాలని చేశాడు. వాట్ అబౌట్ ద ఇంటీరియర్ ఫుటేజ్? ఏముంది సార్, ఫ్లైట్ మిస్ అయినప్పటి నుంచి టీవీ వాళ్ళు, మీడియా వాళ్ళు అసలు ఆ ఫ్లైట్ ఏంటి, ఆ ఫ్లైట్ లోపల నుంచి ఎలా ఉంటుంది, బయట నుంచి ఎలా ఉంటుంది అని స్కెచ్లు వేసి మరీ చూపిస్తున్నారు. సో అవి చూసి వాడు యాజ్ ఇట్ ఈస్గా ఫ్లైట్ ఇంటీరియర్స్ చేయించుంటాడు. సెటప్ ఓకే, మన ప్యాసింజర్స్ అలా మేనేజ్ చేస్తుంటాడు. అది ఇంకా సింపుల్ సార్, ఫ్లైట్లో ఉన్న 300 మందికి బదులు ఇంకో 300 మందిని కూర్చోబెట్టాడు. జనాలు మేనేజ్ చేయొచ్చు,
మరి ఫేస్లలా మేనేజ్ చేశాడు? ఏముంది సార్, మాస్క్ వేసేసి ఉంటాడు. మాస్క్ ఏం చేస్తుంటాడు? హలో, చెప్పండి సార్. కిడ్నాపర్స్ ఎవరో తెలిసిపోయింది సార్. అవునా? గ్రేట్. ఇంతకి పాప ఎక్కడుందో తెలిసిందా? అర్జెంట్గా అంబులెన్స్ పిలవండి సార్. లేదు, నేనే అక్కడికి వస్తున్నాను. ఇన్వెస్టిగేట్ చేయించొద్దని చెప్పినా వినుకోలేదుగా. మీరు నన్ను ఏం చేయలేరు. మా పిఐకి మీ గురించి మొత్తం అంతా తెలిసిపోయింది. నా తెలివితేటలు మాకుండవా? వైఫ్, నీకు బుడతడు కూడా ఉండాలిగా ఆడక్కడ. తర్వాత ఆ బుడతడు ఏం చేస్తాడు? ఇతను ఎవరో తెలుసా? పోలీస్. ఇతను చంపితే డిపార్ట్మెంట్ అంత ఈజీగా వదిలేస్తుంది అనుకుంటున్నారా? నీ వెనకాల పోలీస్ కానిస్టేబుల్ మాత్రమే ఉన్నాడు. అదే మా వెనకాల ఎవరున్నారో తెలిస్తే అసలు కంప్లైంట్ ఇచ్చి తప్పు చేశానని బాధపడతావు. అయినా ఇప్పుడు మిమ్మల్ని చంపినా రేపు న్యూస్ అలా రాదు కదా. కర్మా ఇస్ ఎ బిచ్. You can't escape. Death will come back to you soon. Let us see. చెత్తన కొడుకు మనతోనే ఆడుకుంటాడా? వాడిని మాత్రం వదలకూడదు, కాల్చి దెబ్బాలి. సార్, వాడిని మనం ఏం చేయలేం. ఎందుకు? మీరు విషయం మర్చిపోతున్నారు. వాడి దగ్గర సెలబ్రిటీస్ హోస్టేజెస్గా లేకపోవచ్చు, కానీ మనల్ని చీట్ చేయడానికి వాడిన 300 మంది ఇన్నోసెంట్ పీపుల్ మాత్రం ఇంకా వాడి దగ్గరే ఉన్నారు. సో స్టిల్ బాల్ ఇస్ ఇన్ హిస్ కోర్ట్ ఓన్లీ. సార్, ఇంట్లో ఫోన్ రింగ్ అవుతుంది సార్. నువ్వు దాని గురించి వదిలేసి ముందు అలర్ట్గా ఉండు. అలాగే సార్. గాయ్స్, వాడు ఎనీ టైం ఎంటర్ కావచ్చు, మీరంతా రెడీగా ఉండండి. ఓకే సార్. సార్, ఎవడు కారు దిగిటే వస్తున్నాడు సార్. ఆ చేతిలో మాస్క్ కూడా ఉంది. రియాక్ట్ అవుతా. లెట్ హిమ్ కమ్ ఇన్ టు అవర్ ట్రాప్. ఓకే సార్.
ట్రై అగైన్. డోంట్ డూ ఎనీథింగ్ సిలీ. నీ దగ్గర ఒక్కటే, మా దగ్గర చూసావుగా, ఒక్క రౌండ్కే బాడీ జల్లడి జల్లడి అయిపోతుంది. సో గన్ డ్రాప్ చేసి సరెండర్ అయిపో. హలో. హాయ్ డార్లింగ్. ఏంటి, పని అయిపోయిందా? పని అయిపోయింది. హాస్టేజెస్ని రిలీజ్ చేయొచ్చు. ఏంటి, నిజంగానే? యా, నిజమే. నేను మీకు మరీ అంత వీపీకి వెళ్ళ కనపడుతున్నానా? లేకపోతే మేము నీ కనపడుతున్నావా? సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని మాస్క్ వేసుకొని ఆడుకుంటున్నావు కదా. ఆడుకోవటం కాదు సార్, మీకు హోప్ ఇచ్చాను. హోపా? ఎస్. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారని మీరు ఈ దేశంలోని ప్రజలు నమ్ముతున్నారంటే అది నేనిచ్చిన హోపే కదా. బై ద వే, హోప్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ అట్ ఆల్. అయినా మీరు మాస్క్నే చూస్తున్నారు కానీ దాని వెనకాల ఉన్న ఫేస్లను చూడట్లేదు. చూసాం కాబట్టి నీకు కాల్ చేశాం, లేకపోతే. అర్థమైంది కదా, బాల్ ఈజ్ స్టిల్ ఇన్ మై కోర్ట్ ఓన్లీ. వాట్ యు వాంట్? You know me, I'm a man of simple tastes. నాకు పెద్దగా దేని మీద ఆశ లేదు. మనం ముందనుకున్నదే. మీరు ఎక్కడైతే మిషన్ కాల్ ఆఫ్ చేశారో అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. నేను యాజ్టీజ్గా హోస్టేజ్ని వదిలేస్తాను. వాట్, కంటిన్యూ చేయడమా? అది నిజం తెలిసిన తర్వాత నో. సెంట్రల్ దీనికి ఏమాత్రం ఒప్పుకోదు. ఏ, ఎందుకు ఒప్పుకోదు? అదే సెలబ్రిటీస్ అయితే ఒప్పుకుంటుంది, కానీ కామన్ మ్యాన్ అంటే ఒప్పుకోదా? ఏ, వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కదా. అయినా ఈ విషయం అప్పుడే సెంట్రల్కి తెలిసిపోయిందా? ఇంకా లేదు, మేము చెప్తేనే తెలుస్తుంది. అయితే చెప్పదు, యాజ్ ఇట్ ఈస్గా ప్లాన్ ఫినిష్ చేసి ఆ తర్వాత చెప్పండి. నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, దిస్ ఇస్ రాంగ్. ఏంటండి రాంగ్? నేనేమన్నా దేశాన్ని ఉద్ధరిస్తున్న మహాన్ భావాలను చంపమన్నానా? క్రిమినల్స్నే కదా చంపమన్నాను. అయినా మీకు ఏ సెంట్రల్ గవర్నమెంట్ క్రిమినల్స్ని చంపమని ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది? ఏ గవర్నమెంట్ ఇవ్వదు. అలాంటిది ఆ 300 మంది సెలబ్రిటీస్ గురించి ఇచ్చింది. వాళ్ళ చావు వృధాగపోవడానికి వీలు లేదు. ఫస్ట్ కిల్. నువ్వేమన్నా చెప్పు. We can't do this. అయినా మీరు స్టాప్ అనగానే 300 మంది ఆగిపోయి ఉంటారు అనుకుంటున్నారా? మినిమం 20-30 మంది లేచిపోయి ఉంటారు. కావాలంటే మీ వాళ్ళని కనుక్కోండి. 10, 20, 30 కాదు 40. నలభై అన్నమాట. మీ మాట విన్న ఆఫీసర్స్ని చంపేయాలన్నంత కోపంగా ఉంది కదూ? మీ మాట విన్నందుకే మీకు అంత కోపంగా ఉంటే అలాంటి క్రిమినల్ సమాజంలో హ్యాపీగా తిరుగుతుంటే వాళ్ళకి అంత కోపంగా ఉండాలి. అయినా వాళ్ళు ఇదంతా చేసింది మీ మాట మీద గౌరవం లేక కాదు, వాళ్ళ మీద కోపంతోనే. ఎస్, పర్సనల్గా మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలాంటి విధాల వల్ల ఇప్పుడు సఫర్ అయి ఉంటారు. కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డెఫినెట్గా సఫర్ అయి ఉంటారు. అందుకే మీరు స్టాప్ అని ఆగలేకపోయారు. అయినా నేను ఇదంతా చెప్తుంది మిమ్మల్ని ఏదో కన్విన్స్ చేద్దామని కాదు. మీరు కన్విన్స్ అయినా కాకపోయినా చేయాల్సిందే, లేకపోతే నేను వీళ్ళని చంపేస్తాను. అయినా దేశం సమాజం క్రిమినల్స్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, వీడెందుకు ఇన్నోసెంట్ పీపుల్ని చంపుతాడు అనుకుంటున్నారేమో. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే నా లక్ష్యం క్రిమినల్స్ని ఏరిపారేయటమే కానీ ఇన్నోసెంట్ పీపుల్ని కాపాడటం కాదు. అది మీ బాధ్యత. మీ బాధ్యతని మీరు సక్రమంగా నిర్వర్తిస్తారనుకుంటున్నాను. దట్టు మీ దగ్గర ఎక్కువ టైం కూడా లేదు. సో డిసైడ్ అండ్ యాక్ట్ క్విక్లీ. Thank you.
ఇక్కడ నువ్వు ఎలా కావాలనుకుంటే అలా ఉండొచ్చు. నచ్చింది తినచ్చు, ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తే అప్పుడు నిద్రపోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు లేగచ్చు. మూడుంటే స్కూల్కి వెళ్ళచ్చు, లేకపోతే సినిమా చూడొచ్చు, నీ ఇష్టం. ఇక్కడ నేను ఎవ్వరూ ఏమనరు. ఏమైంది సార్? దోబుతున్నాడు. అడు చావకుండా ఉంటుంటే ఆ ఇల్లు గురించి, వాళ్ళ అమ్మ నాన్న గురించి మొత్తం తెలిసేది. అడు పోయాడు. కథ మళ్ళీ మొదటికొచ్చింది. సార్, ఆ పిల్లలకి ఏమైనా తెలిసి కనుక్కుందాం సార్. పిల్లలక? వాళ్ళు హాస్టేజెస్, వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది? ఒకసారి కనుక్కుంటే ఏమవుతుంది సార్? మనం కూడా ఎక్కడో చోట నుంచి మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేయాలిగా. సరే పద. ఎంతమంది ఆడి ప్రపోజల్ని సపోర్ట్ చేస్తున్నారు? ఎంతమంది అపోజ్ చేస్తున్నారు? ఓకే, లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. ఎంతమంది హాస్టేజెస్తో సింపతైజ్ చేస్తున్నారు? అంటే అందరూ క్రిమినల్స్ చంపాలంటున్నారన్నమాట. అందరూ చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తున్నాం అనుకుంటున్నారు కదా, మీకు ఇప్పుడు అర్థం కాదు. ఒకసారి న్యూస్ బయటకు వచ్చాక గవర్నమెంట్ మీడియా మనల్ని బఫూల్ చేసి ఆడుకుంటారు. ఓకే, మీరందరూ ఒక మాట మీద ఉన్న తర్వాత నేనెందుకు కాదనాలి? అలాగే కానివ్వండి. ప్రియసంబంధి పిల్లల కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ఇద్దరి పరిస్థితి బాగానే ఉంది సార్. ఇంకో ఇద్దరికి మాత్రం ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది, స్టిచెస్ పడ్డాయి. చిన్న పిల్లలను కూడా చూడకుండా అబ్యూస్ చేసి అమ్మేస్తున్నారు. దే షుడ్ బి హ్యాంగ్డ్. నర్స్ మేడం, పిల్లల పొజిషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఓకే మేడం. ఏమైంది? వాట్? ఆన్ మై కౌంట్ 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, go!
కాపలా కాయమంటే ఏం చేస్తున్నారా? ఎవడు వస్తున్నాడు, ఎవడు వస్తున్నాడో చూసుకోవాల్సిన అవసరం లేదా? చచ్చిపోయారా అక్కడ? నీ అంతే చావడం సార్? అయినా మేము ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు, లోపలికి ఎవడు వెళ్ళలేదు, రాలేదు. ఎవడు రాకపోతే ఎవడు చంపినట్టు మీరా సార్? ఇక్కడ ఏమైనా సీసీ కెమెరా ఉందా? చెప్పాం కదా సార్, లోపలికి ఎవరు వెళ్ళలేదు, బయటికి ఎవరు రాలేదని. ఎవడు రాకపోతే ఎవడు చంపినట్ట? నాకు చాక్లెట్ కూడా ఇచ్చాడు. ఏం చాక్లెట్ ఇచ్చాడు? 5 స్టార్ సార్. డైరీ మిల్క్ ఏమేమి లేదా? ప్లే చేయి. వాడికి లోపలికి వెళ్ళి బయటికి రావడానికి ఎంత టైం పట్టిందో చెక్ చేయి. 5 మినిట్స్ 31 సెకండ్స్ సార్. 5 మినిట్స్ 31 సెకండ్స్ ఎంతసేపు లోపల ఏం చేసుకుంటారు? This is the guy. ఇది కాకుండా వేరే ఫుటేజ్ ఏమైనా ఉందా? ఎస్ సార్, ఇంటర్ దగ్గర కూడా ఇంకో సీసీ కెమెరా ఉంది సార్. లైట్ 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 జూమ్ చేసి ఆటో నెంబర్ ప్లేట్ చెక్ చేయి. ఇటువైపు లేదు సార్, అటువైపు ఉంది. అట్లీస్ట్ డ్రైవర్ ఫేస్ ఏమైనా తెలుస్తుందేమో చూడు. సార్ వాడు వస్తున్నాడు. నో డౌట్ వీడే. నాకు అర్జెంట్గా ఆటో డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. నెక్స్ట్ ప్రేయర్ ఉంది, ఆడుకోండమ్మా. రే కమల్ సార్,
నిఖిల్ని కూడా మీతో ఆడించుకోలేకపోయారా? వాడు ఒక్కడే ఉంటుంటాడు. ఆడుకుందాం రా అని డోర్ కొడుతుంటే ఎంతసేపు అయినా వాడు డోర్ ఓపెన్ చేయలేదు, అందుకనే మేము వచ్చేసాం. నిద్రపోతున్నాడు మళ్ళీ. సరే మీరు ఆడుకోండి. ఈ రోజు ఒకే టైంలో జరిగిన రకరకాల ఇన్సిడెంట్స్ లో చాలా మంది చనిపోయారు. రోజు చాలా మంది చనిపోతూనే ఉంటారు, కానీ ఇక్కడ అనుమానించాల్సిన విషయం ఏమిటంటే చనిపోయిన వాళ్లలో 90% మంది సిస్టమ్ నుండి తప్పించుకు తిరుగుతున్న బడా క్రిమినల్స్ గా ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇవన్నీ హైజాకర్స్ డిమాండ్స్ మేరకు ప్రభుత్వమే పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి చేయిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడే అందిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, హైజాక్ అయిందనుకుంటున్న ఫ్లైట్ బాడీ పార్ట్స్ ఇండియన్ ఓషన్ లో దొరికాయంట. అవును, అందరూ అనుకున్నట్టు ఫ్లైట్ హైజాక్ అవ్వలేదు, ఇండియన్ ఓషన్లో క్రాష్ అయింది. సముద్రంలో నుండి మా టీం ఫ్లైట్ బాడీ పార్ట్స్ బయటికి తీస్తున్న దృశ్యాలు మీరే చూడొచ్చు. కొన్ని డెడ్ బాడీస్ దొరికాయి, మిగతా వాటి కోసం మా వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. లైవ్ దృశ్యాలను మీరే కళ్ళారా చూస్తున్నారుగా. అంటే ఆడెవడో క్రాష్ అయిన ఫ్లైట్ ని నేనే హైజాక్ చేశాను, నేను చెప్పింది చేస్తేనే హోస్టేజెస్ ని విడుదల చేస్తాను అని తనకు కావాల్సింది చేయించుకొని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ని గవర్నమెంట్ నే బఫూన్స్ గా చేసి ఆడుకున్నాడు. మరి దీనికి గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. అసలే ఉన్నాయి. నువ్వే విన్నావుగా, బఫూన్స్ అంటున్నారయ్యా. అయినా ఒక్కడయ్యా ఏం చేయకుండా అంతా నేనే చేశానని చెప్పి మన జీవితాలను రోడ్డుకు లాగాడు పోయి వాడి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లా. ఏం పెంట పెడతాడో ఏమో. సార్ మీకేదో మెసేజ్ వచ్చింది. చెప్తారా? బ్యాడ్ న్యూస్ గైస్, ట్రైడ్ హార్డ్ బట్ సస్పెన్షన్ తప్పేలేదు. వాట్ హ్యాపెన్ గైస్? ఎవరు మాట్లాడరేంటి? అడుగుతోంది మిమ్మల్ని, ఎందుకు అలా ఉన్నారు? వాడు హాస్టేజెస్ని రిలీజ్ చేశాడా? నీలిమా, వాడు హాస్టేజెస్ని రిలీజ్ చేశాడా? నో, లేదు. లేదా? వాడితో మాట్లాడావా? మాట్లాడాను. ఏమన్నాడు? హాయ్ డార్లింగ్. ఏంటి ఇలా కాల్ చేసావు, గుర్తొచ్చానా? పని అయిపోయింది, హాస్టేజెస్ని రిలీజ్ చేయి. ఏంటి, నిజంగానే చంపేశారా? యా, నిజంగానే చంపేశాం. నాకు తెలిసింది. వెల్ డన్. నీ పొగడ్తలేం అవసరం లేదు. ముందు హాస్టేజెస్ని రిలీజ్ చేయి. రిలీజ్ చేయొచ్చు, కానీ చేయటం లేదు. ఏ, ఎందుకు చేయవు? నా ఇష్టం. అదేంటి, క్రిమినల్స్ని చంపితే రిలీజ్ చేస్తానని మాటిచ్చావు కదా. క్రిమినల్ అన్నావు కదా, నా మాట మీరెలా నమ్మారు? మాకు వేరే దిక్కు లేక ఇప్పుడేంటి, వాళ్ళని వదులుతున్నావా లేదా? వదిలేస్తాను, కానీ నాకు మీరు ఇంకో పని చేసి పెడితే. ఇంకో పనా? ఏంటి? మీకు ముందే చెప్పాను కదా, ఆమె మ్యాన్ ఆఫ్ సింపుల్ టేస్ట్స్ అని. ఏం లేదు, మీరు ఇంకో 300 మంది క్రిమినల్స్ని చంపండి, వదిలేస్తాను. వాట్? ఇప్పుడు చేసిన దానికే మాకు దోలు తీరుతుంది. మళ్ళీ 300 మంది అంటే మేము వాళ్ళని చంపడం కాదు, గవర్నమెంట్ మమ్మల్ని చంపుతుంది. దేశం కోసం చావటానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉండాలి, అది ఈ దేశ పౌరులుగా మన ప్రథమ కర్తవ్యం. కర్తవ్యం కాకరకాయల గురించి నువ్వు మాకేం నేర్పించిన అవసరం లేదు.
We know them very well. ముందు నువ్వు వాళ్ళని వదులుతున్నావా లేదా? వదలను. ఇప్పుడే కాదు, మీరు ఇంకో 300 మంది క్రిమినల్స్ని చంపినా, ఆపై ఇంకో 300 మందిని చంపినా, ఆపై ఇంకో 300 మందిని చంపినా వదలను. ఎందుకంటే ఆ 600 మందితోనో లేక 900 మందితోనో ఆగేది కాదు నా ఈ నరమేధం. వదలకి ఏం చేస్తావు? మీ ఐపీకి లింక్ వస్తుంది, ఓపెన్ చేసి చూడండి. మ్యామ్, ఇట్స్ ఎ లైవ్ ఫుటేజ్. హూ ఇస్ దట్ స్మార్ట్ బాయ్ ఓవర్ దేర్? వద్దావు? యా, యువర్ రైట్, ఇట్స్ ఎ లైవ్ ఫుటేజ్ ఓన్లీ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చూపిస్తున్నావు? నమస్కార్, వెల్కమ్ టు వీరభోగ వసంతరాయలు హెల్వేస్. ప్లీజ్ రీడ్ ద సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ కార్డ్ విచ్ వర్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ సీట్. ఓ సారీ, మీ చేతులు కట్టేసి ఉన్నాయి కదూ. ఓకే దెన్, ఐ విల్ డెమాన్స్ట్రేట్ దెమ్ ఫర్ యూ. సో ప్లీజ్ పే యువర్ అటెన్షన్. టు ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్, ప్లీజ్ ఇన్సర్ట్ ద మెటల్ టిప్ ఇన్ టు ద బకల్. అండ్ టు అన్ఫాస్టన్, ప్లీజ్ లిఫ్ట్ ద మెటల్ స్ట్రాప్. ప్లీజ్ కీప్ యువర్ సీట్ బెల్ట్ ఫాస్టన్ ఆల్ ద టైమ్. If there is any loss of cabin pressure, oxygen mask will fall down automatically from the cabin above you. Oxygen anukuntunara? Kaadu, gas. What are you trying to do? Don't do anything to them. They are innocent people. చెప్పాను కదా, దేశం కోసం చావటానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉండాలని. ఇప్పుడు దేశం బాగుండాలంటే సమాజం బాగుండాలి. సమాజం బాగుండాలంటే సమాజాన్ని పట్టి పీడిస్తున్న క్రిమినల్స్ ఉండకూడదు. క్రిమినల్స్ ఉండకూడదంటే నేనుండాలి. నేనుండాలంటే నా గురించి తెలిసిన వీళ్ళెవ్వరూ ఉండకూడదు. ఇంత పెద్ద దేశం అందులోనే ఉన్న కోట్లాది మంది జనాల బాగు కోసం కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయిన తప్పులేదులే. ఏమంటావు? ప్లీజ్, దండం పెడతాను. వాళ్ళ అమాయకులు, వాళ్ళకేం తెలియదు. వదిలే. There are total 10 emergency exits in the aircraft, 2 in the front, 2 in the middle, and 2 in the rear, and 4 in the upper deck. But you can't use any of them. Please, vaallu em cheyadu. Nee kaallu mokkutanu. Kavalante central tho nenu maatladtanu. Aa criminals gurinchi edo okati cheddam. I know. Meer em cheyalaru naaku baaga telusu. We can't rely on anybody these days. We have to do everything by ourselves. Wait. Don't do anything to them, please. Just let them go. Neeku dannam pedtanu. I beg you. Leave them. They're innocent people. Desam kosam pranalu arpinchina tappaledani velaku cheppu. Cheptava leda? Chepta. Cheppu. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తప్పలేదు. జై హింద్. వాట్? జై హింద్ అని చెప్పు. నా వల్ల కావడం లేదు. చెప్తావా లేదా? చెప్తా. జై హింద్. గట్టిగా. జై హింద్. ఇంకా గట్టిగా. Jai Hind.
రై, నువ్వు ఎలా ఉంటావో ఎక్కడుంటావో నాకు తెలీదు, కానీ ఎక్కడున్నా వస్తా, ఎలాగైనా పట్టుకుంటా. అప్పుడు ఒక్కసారి కాదురా, 300 సార్లు చంపేస్తా. ఆల్ ద బెస్ట్. అవును సార్, రాత్రి డిన్నర్కి రాలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాలేదు. డోర్ కొడుతుంటే ఎంత తీయట్లే, నాకు భయంగా ఉంది సార్. నిఖిల్, నిఖిల్, డోర్ ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తావా, డోర్ బద్దలు కొట్టుకుని లోపల రమ్మంటావా? నేను లోపలికి వస్తే మామూలుగా ఉండదు. నాన్నగారు సూసైడ్ చేసుకుని చనిపోయారంటే అసలు నమ్ముద్ది కావట్లేదు సార్. నాకు అదే అర్థం కావడం లేదా, అసలు ఆయనకి సూసైడ్ చేసుకునేంత కష్టమే వచ్చింది. స్టాప్ ద కార్. ఏమైంది సార్? ఐ సెడ్ స్టాప్ ఇట్. వెనక్కి పోయి సార్. ఈ కాలేజీలో మొత్తం ఎన్ని ఉండాలి? 825 సార్. అన్ని హౌసెస్ ఉన్నాయా? మిస్ అయిన 140 తప్ప అన్ని ఉన్నాయి సార్. లాస్ట్ హౌస్ నెంబర్ ఎంత? 1-5-825 సార్. అదిగో సార్, అదే సార్. అది 1-5-825 అయితే మరి ఏంట్రా? ఓ, ఇది కూడా అదేగా సార్? అదే సార్. వాడెవడో సింపుల్గా ఇంటి నెంబర్లు మార్చేసి మనల్ని ఎదవల్ని చేశాడు. ఏం సార్? మనం సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు కానీ ఈ కాలనీలో ఇళ్ళన్నీ ఒకే రకంగా ఉన్నాయి. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనతో ఆడుకున్నాడు ఎదవ. అంటే హౌస్ నెంబర్ 143 ఎక్కడికి మాయమైపోలేదు. హౌస్ నెంబర్ 143. Thank you.
ఏంటి సార్, డోర్ బద్దలు కొట్టుకొని వచ్చింది డ్యాన్స్ చేయడానికి? మేము కూడా వేస్తాం సార్. డ్యాన్స్ చేయటం రాదు, రేతం లేదు, పోవట్లేదు. ఏ ఇద్దరు డ్యాన్స్ మాస్టర్ మరి కావాలని తోలేదు సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఏంటి సార్, ఏంటి సార్? ఏ ఒకసారి కింద చూడమే. ఏంటి సార్ అది? ఎంబ్లెమ్ కాంబినేషన్. ఎంబ్లెమ్ కాంబినేషన్? డెడ్ బాడీస్ తొందరగా డీకంపోజ్ అవ్వకుండా ఈ మర్డర్స్ వీళ్ళకి ఎవరు తెలిసిన వాళ్ళు చేశారా? తెలిసిన వాళ్ళ మీరు ఎలా చెప్పగలరు సార్? సీ ది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఓన్స్, పాయింట్ బ్లాంక్ రేంజ్. ఎవరు నమ్మిన వాళ్ళు తెలిసిన వాళ్ళు తప్పితే వీళ్ళు ఇంటికి వచ్చి మరీ పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చలేరు. మరి ఆ పిల్లాన్ని ఎందుకు వదిలేసినట్టు? వదిలేదు, వాడు ఆ టైంలో గుళ్ళో ఉన్నాడు. గుళ్ళోనా? లాస్ట్ టైం మీరు చెప్పారు కదా ఆ రోజు రాత్రి గుళ్ళో విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని, కాలనీలు అందరూ అక్కడే ఉన్నారని. మరి వీళ్ళు ఎందుకు వెళ్ళినట్టు? ఆ బట్టలో గెటప్ చూడు, వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్న టైంలోనే జరిగి ఉంటుంది. పోనీ క్లూస్, ఫింగర్ ప్రింట్స్ లాంటివి ఏమన్నా? నో, నో యూస్. స్నిఫర్ డాగ్స్ దొరకకుండా కారం, ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా గ్లాస్. ఎటువంటి క్లూస్ దొరకకుండా ప్లాన్ చేసి మర్డర్ చేశాడంటే వీడెవడు మామూలుడు కదా సార్? మామూలుడైతే కాదు, దట్స్ ఫర్ ష్యూర్. కానీ వాడికి ఎవరు హెల్ప్ చేస్తుంటారా? హెల్ప్? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు సార్? మర్డర్స్ గట్టిగా ఉన్నవాడు ఎవడైనా ఒక్కడే చేయొచ్చు. సో ఇంత తక్కువ టైం ఫ్రేమ్లో ఇల్లు మాయం చేశాడంటే ఇది ఒకడు వాళ్ళ అయ్యే పని కాదు. డెఫినెట్గా గ్రూప్ ఆఫ్ పీపుల్ హెల్ప్ చేస్తుంటారు. ఎవరై ఉంటారు సార్? అది తెలియాలంటే ముందు మనకు శాంటాక్లాస్ ఎవరో తెలియాలి. ఓ, ఆటో గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు సార్. ఎవరు మీరు? క్లూస్ టీమ్ సార్. సారీ, ఏమైనా ఇంపార్టెంట్ క్లూస్ దొరికితే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. What? You have to see this. వాళ్ళందరూ కూడా క్రిమినల్ సార్? అవును సార్. అంటే ఆడు మళ్ళీ మనల్ని వీపీల్ చేశాడనమాట. క్రిమినల్స్ని వాడుకొని మనతో క్రిమినల్స్ని చంపించి, ఆ తర్వాత ఆ క్రిమినల్స్ చంపేసి. వీడు మామూలుడు కాదు, వీడిని ఇలాగే వదిలేస్తే ఎంత దూరం వెళ్తాడు? ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారా? లేదు, ఒకడు హాఫ్ బన్స్తో బతికే ఉన్నాడు. తను వాడిని చూశాడంట, మరి వాళ్ళు స్కెచ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇదంతా ఎక్కడ జరిగింది? దేవ్నగరికి 50 కిలోమీటర్స్ దూరంలో భూమి లోపల నుంచి పొగ వస్తుందని ఎవరో కంప్లైంట్ వస్తే మన వాళ్ళు వెళ్ళి చూసేసరికి అండర్ గ్రౌండ్లో ఈ సెటప్ అంతా ఉందంట. చలో దేవనగరి.
సార్, మీకు ఏదో పోస్ట్ వచ్చింది. అడిగిన మీ ఫాదర్ కాల్ లాగ్. ఎనీథింగ్ సస్పీషియస్? సస్పీషియస్ అంటే అది పర్లేదు, చెప్పరా. తనకి లాస్ట్ కాల్ నీ దగ్గర నుంచే ఉంది. దాని గురించి నీకు చెప్పాను కదా. దానికి 1 మినిట్ ముందు ఆయన దగ్గర నుంచి నీకు మెసేజ్ ఉంది. దాని గురించి కూడా నీకు చెప్పాను. కానీ నువ్వు చెప్పని విషయం ఏంటయ్యా అంటే, దానికి 5 మినిట్స్ ముందు నీ ఫోన్ నుంచి ఆయనకి ఏదో MMS ఉంది. MMSా? నా ఫోన్ నుంచా? ఏ, ఛాన్స్ లేదు. నా ఫోన్లో వీడియోసే ఉండవురా. MMS ఏంటి? ఇదిగో, నువ్వు పంపించలేదంటే నీ ఫోన్ నుంచి వేరే ఎవరో పంపించుంటారు. దానికి మీ ఫాదర్ సూసైడ్కి ఏదో సంబంధం ఉండుంటుంది. అదేంటో తెలిస్తే గానీ మీ ఫాదర్ సూసైడ్ మిస్టరీ వేడదు. సార్, క్లూస్ నేమ్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ఇంపార్టెంట్ క్లూ ఏదో దొరికిందంట. ఫోన్ 403 సార్, క్లూస్ నేమ్ దగ్గరికి వెళ్ళి ఆ సంగతి ఏంటో చూడండి. ఓకే సార్. నేను ఎవిడెన్స్ రూమ్కి వెళ్ళి మా నాన్న ఫోన్లో ఆ MMS ఉందేమో చెక్ చేస్తాను. ఓకే సార్. 401 సార్, పోస్ట్ డైరెక్ట్గా ఇక్కడికే వచ్చిందంటే బట్ డెఫినెట్గా ఇక్కడ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నుంచి పంపించి ఉంటాడు. ఆ పోస్ట్ బాక్స్ దగ్గర క్లూ కూడా వదిలేసి ఉంటాడు. నువ్వు వెళ్ళి తీసుకొచ్చి. ఓకే సార్. లెట్స్ గో. ఓకే సార్. మేడం, ఇదిగోండి వాడి స్కెచ్. ఎనీ ఇన్ఫర్మేషన్? యాజ్ ఆఫ్ నౌ నథింగ్ సార్. డేటాబేస్లో వాడి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ సిటీలో అన్ని స్టేషన్స్ పాస్ చేశారా? ఎస్ సార్, చేశాం సార్. ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ త్రూ లాస్ట్ సీన్ లొకేషన్ ట్రేస్ చేయొచ్చు కదా. ఆల్రెడీ మన వాళ్ళు అదే పని మీద ఉన్నారు మేడం. వీడిని ఎక్కడో చూశాను మేడం. ఎక్కడ చూసావు? ఎక్కడ చూశానో అదే గుర్తుకు రావడం లేదు. ఎక్కడ? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి జనాలంతా అలా పరిగెడుతున్నారు? ఏదో మర్డర్ జరిగిందంట. మర్డర్ జరిగిందా? Yes, our first crime scene దగ్గర చూశాను మేడం. Are you sure? I'm 100% sure, ma'am. He's the guy. మేడం, లొకేషన్ ట్రేస్ అయింది. ECC క్యామ్లోనే వాడు మోర్ ఫ్రీక్వెంట్గా కనబడుతున్నాడంటే వాడి లొకేషన్ ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉంటుంది మేడం. That's enough. Let's get going. Get your weapons. Yeah. Yes, sir. Sir, మిమ్మల్ని కలవాలని ఎవరు వచ్చారు సార్? నన్న, నేను ఇక్కడే ఒకటి తెలుసు. ఆయన అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాం, రేపు రమ్మని చెప్పు. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ సార్. రేపు రమ్మన్నానా? తనకు ఆ క్రిమినల్ గురించి తెలుసట సార్. ఫోన్ చార్జింగ్ లేదు, తీసుకెళ్ళి చార్జింగ్. సార్, మీకు ఏదో మెసేజ్ వచ్చింది. తీసి వాడేవన్నా. చెప్పరా. 403
చెప్పరా 403. ఇదంతా చేసింది ఎవరో కాదు సార్, ఆ పిల్లాడే. నాకు కూడా వాడే అనిపిస్తుంది, కానీ ఎవడైనా వాళ్ళ సొంత అమ్మానాన్ని ఎందుకు చంపుకుంటారా? ఎందుకంటే వాళ్ళు వాడి సొంత అమ్మానాన్ని కాదు కాబట్టి. వాట్? అవును సార్, వాడు వాళ్ళ సొంత కొడుకు కాదు. వాడిని ఆర్ఫనేజ్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు. నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను సార్. ఈ అబ్బాయి ఇక్కడ ఇంతమంది ఉండగా తన్నే ఎందుకు అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారు సార్? ఆ బాబుని చూస్తుంటే ఏదో ఒక ఎప్పటి నుంచో తెలుసు అన్న ఒక తెలియని ఫీలింగ్ సార్. సొంత అమ్మా నాన్న కాకపోతే మాత్రం చంపేస్తాడా? అంటే వాడు చిన్నప్పటి నుంచి అయికోనా? చిన్నప్పుడు వాడి కళ్ళ ముందే వాళ్ళ అమ్మా నాన్నల్ని ఘోరంగా చంపేశారు. బాక్స్ దగ్గర మెమరీ కార్డు దొరికింది సార్. సిస్టమ్ కనెక్ట్ చేసి ప్లే చేయండి. ఓకే సార్. ముగ్గురితో పాటు ఎవరో తెలియని నాలుగో వ్యక్తి ఉన్నాడంట సార్, అతని ఈ గ్రూప్కి మెయిన్ అంట. అతను ఎవరో తెలియటం లేదు సార్. అతను ఎవరో నాకు తెలిసింది. ఎవరు? అప్పటి సీఎం. సూసైడ్ చేసుకుని చనిపోయిన ఇప్పటి సెంట్రల్ జోన్ టీఎస్పీ శ్రీనివాసరావు. మీ నాన్నగారా సార్?
అవును మా నాన్నగారే. నువ్వు ఎలా చెప్పగలవు? రోజులు ఈ విషయం ఎవరికెందుకు చెప్పలేదు? తను చేస్తుంది మంచే కదా అని. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? తనకేమన్నా చెడు జరుగుతుందేమోనని. తప్పించుకోవడానికి వీల్లేదు, మర్యాదగా బయటకు వచ్చి లొంగిపో. నిఖిల్, నేను డిఎస్పీ వినయ్ని. తన మాట విని సరెండర్ అయిపో.
నీకేం కాకుండా నేను చూసుకుంటాను. నువ్వు బయటకు వస్తావా, మమ్మల్ని లోపలికి రమ్మంటావా? Let's go in. Be careful, you traitors. He gonna knock you, whack you, smack you, yeah.